అక్కడి ప్రజాప్రతినిధులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారా ఎన్నికల్లో పెట్టిన ఖర్చును వెంటనే రాబట్టే ఆలోచనలో ఉన్నారా ఓపెన్ గానే అసలు విషయం చెప్పేసి పార్టీ వర్గాల్లో కలకలం రేపారా అదెక్కడో చూతా ఎన్నికల్లో ఓటుకు ఎంత ఖర్చు పెట్టింది సూటిగా సుత్తి లేకుండా చెప్పిన ఈ పెద్దయిన కుప్పం వైసీపీ కౌన్సిలర్ భర్త అదే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓపెన్ కావడంతో అక్కడున్న వాళ్లంతా కంగు తిన్నారు ఎన్నిక ఏదైనా ప్రస్తుత తరుణంలో లక్షలు కోట్లు ఖర్చు చేయాల్సిందే ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు అలా ఖర్చు పెట్టిన మొత్తాన్ని పదవిలో కొనసాగుతుండగా దీపం ఉండగానే లాగేయాలని చూస్తుంటారు కొందరు ప్రజాప్రతినిధులు ఇది అందరికీ తెలిసినా ఆ పని మాత్రం గుట్టు చప్పుడు కాకుండా చేస్తారు కానీ కుప్పంలో సదరు వైసీపీ కౌన్సిలర్ భర్తకు ఆ ఛాన్స్ రాలేదో లేక కళ్ల ముందు ఎన్నికల ఖర్చే కనిపించిందో ఏమో ఇలా నోరు తెరిచి తాను చెప్పాల్సింది మోహమాటం లేకుండా చెప్పేశారు ఇటీవల కుప్పంలో సీఎం జగన్ పర్యటించి అరవై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో ఏకంగా కుప్పం అసెంబ్లీలో వైసీపీ గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీ పావులు కదుపుతోంది ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది మొత్తం ఇరవై ఐదు వార్డులకు గాను పంతొమ్మిది చోట్ల గెలిచింది వైసీపీ కౌన్సిలర్లే ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఆ మీటింగ్ లో సీఎం జగన్ ప్రకటించిన అరవై ఐదు కోట్ల పనులు ప్రస్తావనకు వచ్చాయి అప్పటికే ఆ మొత్తానికి సంబంధించిన పనులు ఏ వార్డులో ఏం చేపట్టాలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య అనధికార చర్చ సాగిందట అయితే వీటిపై అధికార పార్టీ నేతలు మూడు వర్గాలుగా విడిపోయారట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎమ్మెల్సీ భరత్ శిబిరాలు ఎవరికి వారిగా పావులు కదిపేస్తున్నారు గత రెండు మూడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో పనుల జాబితాపై చర్చించారు కానీ ఒక్క పని ప్రారంభం కాలేదు చేసిన పనులకు బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి దీంతో తాజా కౌన్సిల్ సమావేశంలో వైసీపీ పదిహేడవ వార్డు కౌన్సిలర్ దేవకీ భర్త రంగయ్య జోక్యం చేసుకుని సంచలన కామెంట్స్ చేశారు భార్యతో పాటుగా మీటింగ్కి వచ్చి తన వాయిస్ వినిపించారు నేరుగా కమిషనర్తోనే ఢీకొట్టారు ఓటుకు ఐదు వేలు ఇచ్చామని పనులు బిల్లులు రాకపోతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు అంతే సమావేశంలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు ఇంతలోనే నిరసనల పర్వం మొదలయ్యింది వైస్ చైర్మన్ మునుస్వామి మీటింగ్ ను బహిష్కరించారు అయితే గ్రూపుల గోరలో పంపకాలు ఎన్నికల ఖర్చు బయటపెట్టి రచ్చరచ్చ చేస్తున్నారు ఇలాగే వదిలేస్తే సమస్య మరింత శృతిమించుతుందనే ఆందోళన పార్టీ వర్గాల్లో ఉందట దీంతో సమస్య పరిష్కారానికి జిల్లా మంత్రులు పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారట మరి జిల్లా మంత్రులు అందరికీ సర్ది చెబుతారో బుజ్జగిస్తారో చూడాలి